అహితోపేలు. ఈ అహితోపేలు దావీదు యొక్క మంత్రి. కానీ దావీదు కుమారుడైన అబ్షలోముతో కలిసి దావీదు మీద కుట్ర చేసి అబ్షలోముకి సలహాలు ఇచ్చేవాడు. అహితోపేలు అనే పేరుకు అర్థం నష్టం చేయువానికి సహోదరుడు అని. ఈ అహితోపేలు గిలో అనే ఊర్లో నివసించేవాడు. అబ్షలోము తన కుట్రలో ఒక భాగంగా ఈ అహితోపేలును గిలో అనే అతని ఊరు నుండి రప్పిస్తాడు. అబ్షలోము ఏ పని చేసినా ఈ అహితోపేలు నడక్కుండా చేయలేదు. కానీ ఈ విషయం దావీదుకి తెలీదు. దావీదు అబ్షలోము చేసిన కుట్ర తెలుసుకొని యూదా దేశం నుండి ఒలివ చెట్లు ఉండే కొండకు వెళ్ళిపోతాడు. అప్పుడు దావీదు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అబ్షలోము చేసిన కుట్రలో అహితోపేలు కూడా ఉన్నాడు అని దావీదుకి చెప్తే వెంటనే దావీదు అహితోపేలు యొక్క ఆలోచన చెడగొట్టమని యెహోవాకు ప్రార్థన చేస్తారు. దావీదు వెళ్ళిన చోట అర్కీయుడైన హూషై ఉంటాడు. దావీదును అతడు చూసిన వెంటనే తన వస్త్రాలు చింపుకొని తల మీద ధూళి పోసుకొని ఎంతో బాధపడుతూ దగ్గరికి వస్తాడు. హూషై మరియు దావీదు ఇద్దరూ స్నేహితులు. దావీదు హూషైని చూసి, నువ్వు అబ్షలోము దగ్గరికి వెళ్ళు, అక్కడ అహితోపేలు ఉన్నాడు, నువ్వు అక్కడ ఉంటేనే అతని ఆలోచన చెడగొట్టగలవు. అబ్షలోము దగ్గర యాజకులైన సాదోకు అబ్యతారు ఇద్దరు ఉన్నారు. కాబట్టి రాజనగరిలో ఏమైనా జరిగితే నువ్వు వెంటనే వచ్చి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆ సమాచారం నాకు పంపిస్తారు అని హూషైని అబ్షలోము దగ్గరికి పంపిస్తాడు. దావీదు చెప్పినట్లే హూషై వచ్చి అబ్షలోమును కలిసి రాజు చిరంజీవి అగునుగాక అని అంటాడు. హూషై మాట విన్న అబ్షలోము నీ స్నేహితుడికి సహాయం చేయకుండా ఇక్కడికి వచ్చావేంటి అని అడుగుతాడు. అప్పుడు హూషై, యెహోవా ఇస్రాయేలు ప్రజలు ఎవరిని కోరుకుంటే నేను అతని వాడినే, నీ తండ్రికి ఎలా సేవ చేశానో నీకు కూడా అలానే సేవ చేస్తాను అని అబ్షలోముకి మనవి చేసుకుంటాడు. హెబ్రోన్ నుండి అబ్షలోము, అహితోపేలు, ఇస్రాయేలీలు యెరూషలేముకి తిరిగి వస్తారు. కొంతకాలానికి అబ్షలోము అహితోపేలును పిలిచి అతనితో మాట్లాడుతూ, నా తండ్రి ఇప్పుడు ఇక్కడ లేడు కనుక మనం ఏం చేయాలో ఆలోచన చేద్దామని అంటాడు. అబ్షలోము మాట విన్న అహితోపేలు ఒక చెత్త సలహా ఇస్తాడు. అదేంటంటే, నీ తండ్రి వెళ్ళిపోతూ తన ఇంటికి కాపలా ఉండటానికి తన ఉపపత్నులను ఇక్కడ ఉంచి వెళ్ళాడు. నువ్వు ఆ స్త్రీలను చెరిపితే నీ పక్షంగా ఉన్నవారు నువ్వు నీ తండ్రికి అసహ్యుడు అయిపోయావని వాళ్ళందరూ తెలుసుకొని నీ పక్షంగా ధైర్యం తెచ్చుకుంటారు. కాబట్టి అబ్షలోము అహితోపేలు చెప్పిన సలహా ప్రకారం చేస్తాడు. పదవి కోసం, రాజ్యం కోసం ఒక నీచుడి సలహా తీసుకుని అబ్షలోము ఎంత నీచమైన పని చేశాడో చూడండి. ఆ రోజుల్లో అహితోపేలు చెప్పిన ఏ మాట అయినా ఒకడు దేవుని దగ్గర విచారణ చేసి చెప్పినట్లే ఉండేది. దావీదు, అబ్షలోము కూడా అతని మాట అదే విధంగా ఎంచుకునేవారు. ఇదంతా జరిగిన కొంతకాలానికి అహితోపేలు అబ్షలోము దగ్గరికి వచ్చి, నీ తండ్రి అయిన దావీదు అలసట వలన బలహీనుడైపోయి ఉంటాడు, కనుక నేను ఈ రాత్రి 12,000 మందిని ఏర్పాటు చేసుకొని వెళ్ళి దావీదును పట్టుకొని దావీదును బెదిరిస్తాను. ప్రజలందరూ అతని దగ్గర నుండి పారిపోతారు. రాజైన నీ తండ్రిని మాత్రమే చంపేసి ప్రజలందరినీ నీ వైపు త్రిప్పుతాను, అప్పుడు వాళ్ళందరూ నీతో సమాధాన పడతారు అని చెప్తాడు. అహితోపేలు చెప్పిన ఈ మాట అబ్షలోముకి, ఇస్రాయేలు పెద్దలకి కూడా నచ్చుతుంది. కానీ అప్పుడే అబ్షలోముకి ఒక ఆలోచన వస్తుంది. అదేంటంటే, అబ్షలోము దగ్గర హూషై ఉన్నాడు కదా, అతన్ని పిలిపించి అతని సలహా కూడా తీసుకుందామని అనుకుంటాడు. కాబట్టి అబ్షలోము హూషైని పిలిపించి అహితోపేలు చెప్పిన ఆలోచన మొత్తం చెప్పి ఇతను చెప్పినట్టు చేద్దామా వద్దా అని అడుగుతాడు. అది విన్న హూషై చాలా తెలివిగా సమాధానం చెప్తాడు. అదేంటంటే, ఈసారి అహితోపేలు చెప్పిన ఆలోచన అంతా మంచిది కాదు అని చెప్పి, నీ తండ్రితో ఉన్నవాళ్ళు చాలా బలవంతులు, అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటి లాంటి వాళ్ళు. నీ తండ్రి యుద్ధ ప్రవీణుడు, అతడు జనులతో కలిసి ఉండడు, అతడు ఒక్కడే గుహలో ఉంటాడు. ఈలోపు యుద్ధం ప్రారంభం అవగానే అబ్షలోము పక్షంన ఉన్నవాళ్ళు ఓడిపోయారనే సమాచారం రాగానే అది విన్నవారందరూ భయపడతారని హూషై ఇంకొక ఆలోచన చెప్తే అది అబ్షలోముకి నచ్చుతుంది. అబ్షలోము చేసిన పాపానికి
అబ్షాలోమును చంపాలని అహితోపేలు యొక్క యుక్తిగల ఆలోచన దేవుడి నిరర్థకం చేశారు. కాబట్టి అబ్షాలోము హూషై ఆలోచన ప్రకారం చేయాలనుకుంటాడు. ఈలోపు హూషై దావీదుకు సమాచారం తెలియజేస్తే వారందరూ తామున్న ప్రాంతం నుండి వెళ్ళిపోతారు. అబ్షాలోము తన మాట వినట్లేదని అహితోపేలు తన గాడిదకి గంత కట్టి తన ఊరికి వెళ్ళి తన ఇల్లంతా చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చచ్చిపోయాడు. బైబిల్లో ఉరిపోసుకున్న మొట్టమొదటి వ్యక్తి అహితోపేలే. రెండవవాడు ఎవరో చెప్పగలరా?